ओके स्टूडेंट्स मनम नेशनल कैरियर सर्विस इनफॉरमेशन पोर्टल जॉब सीकर्स को उद्योगार्थुलु अंटे भविष्यत्तुलो उद्योगम चेयालनुकुने वाळ्ळकु मीरु ऑलरेडी क्वालिफिकेशन्स अन्नी सिद्धंगा पेट्टुकुन्न वाळ्ळंदरिकी कूडानु इदि ओक अद्भुतमैन प्लाटफॉर्म ई प्लाटफॉर्म द्वारा जॉब्स कि अप्लाई चेसुकोवच्चु नेशनल कैरियर सर्विस राष्ट्रव्याप्तंगा कादु देशव्याप्तंगा उंडे उद्योगालकु प्राइवेट उद्योगालकु प्रभुत्व उद्योगालकु संबंधिंचिन नोटिफिकेशन्स अन्नी ई कैरियर नेशनल कैरियर सर्विस पोर्टल लो वस्तायी सो दानिकि संबंधिंचि रिजिस्ट्रेशन प्रासेस एट्ला उंटुंदि आ तर्वात दानि यॊक्क उपयोगालु एंटि तर्वात डिजी लाकर अनि कूडा उंदि डिजी लाकर अंटे మీకు ముఖ్యమైన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఉంటాయి కదా అవన్నీ కూడాను మీరు అప్లోడ్ చేసుకొని వాటిని జాగృతగా పెట్టుకోవచ్చు ఏదైనా ఫ్యూచర్ లో ప్రమాదం వల్ల మీ సర్టిఫికెట్స్ పోయినా ఈ డిజీ లాకర్ లో ఉండే సర్టిఫికెట్స్ భద్రంగా ఉంటాయి సో దాని గురించి మనం ఈ రోజు డిటైల్డ్ గా తెలుసుకోబోతున్నాము దయచేసి మీరంతా శ్రద్ధగా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ओके स्टूडेंट्स मनम गूगल के नेशनल कैरियर सर्विस अट्ला कोड़तेने क्लिक दीनिकि संबंधी वेबसाइट www.ncs.gov.in वेबसाइट वस्तुंदी वेंटने ఈ టైప్ లో హోమ్ పేజ్ కనబడుతుంది మనకు హోమ్ పేజ్ ఓకే ఇక్కడ మీరు ఐకాన్ చూడండి ఎన్ని ఉన్నాయి హోమ్ లో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఎన్ని రకాల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది మీకు డిటైల్స్ కనబడతాయి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆంధ్రప్రదేశ్ 6892 వేకెన్సీస్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం बीहार चंडीगढ़ छत्तीसगढ़ इला मत्तम टोटल चूसे आल इंडिया 30,740 वेकेंसीज़ आल इंडिया वाइड भी तरवा स्टेट वाइड भी सो ई रकंगा उद्योग विभजी चूपे जी सो इकड़ी ऐका चूसे होम पेजी डिटेल्स अभी उठाई రాష్ట్రాలకు సంబంధించిన జాబ్స్ కావచ్చు తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఎన్సీఎస్ సక్సెస్ స్టోరీ వీడియోస్ అని ఉంటది అంటే ఎన్సీఎస్ ద్వారా నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ద్వారా హెల్ప్ తీసుకొని జాబ్స్ సాధించిన వాళ్ళ యొక్క వీడియోస్ ఉంటది ఓకే ఇవి మీరు చూడొచ్చు సో ఎగ్జాంపుల్ ఒక వీడియో మనము ప్లే చేసి చూద్దాం జాబ్ సీకర్ టెస్టిమోనియల్ Maumita Mutsuddhi. Maumita Mutsuddhi. I come from Dehana. I have completed my graduation from Vivekananda College in BSc Zoology Honours under University of Calcutta. My hobbies are dancing, painting, reading storybooks, etc. After completing my graduation, I joined NIDIC Kolkata to develop my computer knowledge. Then NCS gave me an opportunity to join the training organized by Tata Consultancy Services. After completing my training, I went for TCS interview and luckily I got selected. Now I am working in TCS thanks to NCS to give an opportunity to enlighten my career. సో డియర్ స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ అమ్మాయి క్వాలిఫికేషన్ తన డిగ్రీ అయిపోతేనే తర్వాత ఎన్సీఎస్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నది రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇంటర్న్షిప్ ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీరు ఏ రంగంలో మీరు నిపుణత సాధించాలనుకుంటే ఆ రంగంలో ఇంటర్న్షిప్స్ ఉంటాయి అంటే ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు వాటిని కూడా అటెండ్ అవ్వచ్చు అటెండ్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ కు సంబంధించిన మీ రెజ్యూమ్ అంతా ఇందులో అప్లోడ్ చేస్తారు
అప్లోడ్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు జాబ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది సో దానికి సంబంధించిన డిటైల్స్ మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇది నేషనల్ కెరీర్ సర్వీస్ జాబ్ సీకర్ హ్యాండ్ బుక్ అని ఒక చిన్న పిడిఎఫ్ ఫైల్ ఉంది ఇందులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ఒక డిపార్ట్మెంట్ ఇది వాళ్ళు డెవలప్ చేసిన ఈ వెబ్సైట్ నేషనల్ కెరీర్ సర్వీస్ వన్ స్టాప్ డెస్టినేషన్ సో అన్నిటికీ ఒకే స్టాప్ అన్నమాట ఇక్కడి నుంచే మనం మన కెరీర్ సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించి మనం సెర్చ్ చేయొచ్చు సో డియర్ స్టూడెంట్స్ ఈ వెబ్సైట్ కెరీర్ కౌన్సిలింగ్ జాబ్ నోటిఫికేషన్స్ వొకేషనల్ గైడెన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇంటర్న్షిప్స్ వీటన్నిటి గురించి ఇస్తుంది అంటే కెరీర్ అంటే మీ జాబ్ మ్యాచింగ్ అంటే మీకు ఏ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ జాబ్ మ్యాచ్ అవుతుంది అనేది కెరీర్ కౌన్సిలింగ్ అంటే మీకు ఏ వైపు ఏ రంగం వైపు మీరు వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించిన గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు దీన్ని ఫిల్అప్ చేసి దీంట్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత వొకేషనల్ గైడెన్స్ అంటే వృత్తిపరమైన విద్యకు సంబంధించిన సమాచారం కూడా అందిస్తారు ఇన్ఫర్మేషన్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీరు అదనపు నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత ఇంటర్న్షిప్ 1 మంత్ లేదా 3 మంత్స్ లేదా 6 మంత్స్ ఇంటర్న్షిప్ ఇచ్చేటివి రియల్ ప్రాక్టికల్ గా జాబ్ లో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లాగా అట్లాంటి వాటి మీద కూడాను మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇది సో మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏమంటే రిజిస్టర్ చేసుకోవాలి దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ సో రిజిస్టర్ చేసుకోవాలి సో ఎనీ జాబ్ సీకర్ కెన్ రిజిస్టర్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఎన్సిఎస్ పోర్టల్ బై ఫాలోయింగ్ బిలో మెన్షన్ స్టెప్స్ సో ఈ వెబ్సైట్ కి వెళ్ళాలి ncs.gov.in ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ యూజర్ అంటే న్యూ యూజర్ మీరు న్యూ యూజర్ అయితే సైన్ అప్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ ఒకసారి మనం చూస్తే జాబ్ సీకర్ ఇగో న్యూ యూజర్ అని ఇక్కడ ఉంది చూడండి రైట్ సైడ్ న్యూ యూజర్ సైన్ అప్ ఇట్లా క్లిక్ చేయాల్సి ఉంటుంది సైన్ అప్ క్లిక్ చేస్తే జాబ్ సీకరా ఎంప్లాయరా లోకల్ సర్వీసా అంటే జాబ్ సీకర్ ఎంప్లాయర్ లోకల్ సర్వీసెస్ హౌస్ హోల్డ్ యూజర్ స్కిల్ ప్రొవైడర్ కౌన్సిలర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళే కాదు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి సంబంధించి కూడా ఫిల్అప్ చేయొచ్చు లోకల్ సర్వీసెస్ స్థానిక సేవలకు సంబంధించి హౌస్ హోల్డ్ యూజర్ గృహానికి సంబంధించి స్కిల్ ప్రొవైడర్ ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేదా కౌన్సిలర్ ఎవరైనా ఏ వ్యక్తికి ఏ ఉద్యోగం సరిపోతుందని సలహాలు ఇచ్చే వాళ్ళను కౌన్సిలర్స్ అంటారు వాళ్ళు తర్వాత జాబ్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ అంటే జాబ్ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసే సంస్థలు తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడాను రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ డీటెయిల్స్ ముఖ్యంగా మీ మొబైల్ నంబరు తర్వాత మరీ ముఖ్యంగా మీ ఐడి నంబర్ యూనిక్ ఐడి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మిగతా ఏవైనా ఉంటే అవి తర్వాత ఇవి చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇది ప్రైమరీ అన్నమాట ఓకే ప్రైమరీ అంటే ఈ న్యూ యూజర్ గా మీకు చూపించిన ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఏమి మీకు ఒక ఓటీపీ వస్తుంది అంటే ఆథెంటికేషన్ అన్నమాట మీరా కాదా అనేది సో ఆ ఓటీపీ మీరు కొట్టే సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ అని వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు సబ్మిట్ బటన్ కొడతారు ఇంకా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ స్టార్ట్ అవుతుంది ఎన్సిఎస్ ఆఫర్స్ 2 కైండ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఫర్ జాబ్ సీకర్స్ డియర్ స్టూడెంట్స్ అబోవ్ క్లాస్ 12 బిలో క్లాస్ 12 బిలో క్లాస్ 12 అంటే షార్ట్ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ ఫిల్అప్ చేయొచ్చు మీరు డీటెయిల్డ్ గా
ఫిల్ అప్ చేయాలనుకుంటే జాబ్ సీకర్స్ విత్ క్వాలిఫికేషన్ అబౌవ్ క్లాస్ 12. క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్లస్ టూ అనమాట. ప్లస్ టూ అంటే 10+2 అని అర్థం. సో ఇవి రెండు మీరు ఫిల్అప్ చేయొచ్చు. సో ఇవి మీకు ఓపెన్ అప్ అవుతాయి. ఎక్కడ? వన్స్ రిజిస్టర్డ్ ఆన్ ఎన్సిఎస్ పోర్టల్, మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత, ఈ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఏమి ఓకేనా, ద జాబ్ సీకర్ షుడ్ అప్డేట్ ప్రొఫైల్ టు గెట్ జాబ్ రికమెండేషన్స్. మీకు జాబ్కి సంబంధించి కావచ్చు, స్కిల్ రిలేటెడ్ ఏమైనా కావచ్చు, వాటికి సంబంధించి మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే రిలవెంట్ మీకు సంబంధించిన వేకెన్సీస్ సంబంధించి. సో క్లిక్ వ్యూ అప్డేట్ ఎన్సిఎస్ ప్రొఫైల్ అని లెఫ్ట్ నావిగేషన్ ప్యానల్లో వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది మీకు ఫిల్అప్ ఇది ఫిల్అప్ చేసి నాకు వస్తుంది. సమయాభావంలో ఇది ఫిల్అప్ చేసి నేను మీకు ఏం చెప్పట్లేదు. ఇది ఫిల్అప్ చేసిన తర్వాత వస్తుంది డీటెయిల్డ్ ప్రొఫైల్. మీరు ప్లస్ టూ కాబట్టి మీరంతా డీటెయిల్డ్ ప్రొఫైల్ క్లిక్ చేయాలి ఓకేనా. సో దాంట్లో మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫిజికల్ అట్రిబ్యూట్స్ అంటే మీ యొక్క ఫిజికల్ అట్రిబ్యూట్స్ భౌతిక పరమైన లక్షణాలకు సంబంధించి, కమ్యూనికేషన్ అంటే అడ్రస్ అన్నమాట, ఎడ్యుకేషన్ మీ యొక్క అర్హత, తర్వాత మీరు ఏమైనా ట్రైనింగ్ పొందినారా, మీ యొక్క అనుభవం ఏంటి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇంకా మీకు అదనపు నైపుణ్యాలు ఏమైనా ఉన్నాయా, మీ రెఫరెన్సెస్ అంటే మిమ్మల్ని రెఫర్ చేస్తున్నట్టుగా కొంతమంది మీకు పరిచయస్తుల యొక్క నంబర్లు ఇవ్వచ్చు, తర్వాత మీకు ఏం ప్రిఫర్ చేస్తున్నారు, ఆల్ ద ట్యాబ్స్ నీడ్ టు బి అప్డేటెడ్, ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. కానీ షార్ట్ ప్రొఫైల్ ఉంటుంది. షార్ట్ ప్రొఫైల్లో అయితే కేవలం మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత కమ్యూనికేషన్, మీ అడ్రస్ ఫిల్అప్ చేయాలా అంతే. సో డియర్ స్టూడెంట్స్, దీని తర్వాత డిజీ లాకర్ కనెక్ట్ అని ఒక లింక్ ఉంటుంది. అందులో కూడా మీరు ఒక అడ్వాంటేజ్, అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అండర్ ఈచ్ ట్యాబ్ యూజింగ్ డిజీ లాకర్ కనెక్ట్ లింక్. సో జాబ్ సీకర్స్ హు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆన్ డిజీ లాకర్ కెన్ సైన్ ఇన్ యూజింగ్ existing credentials, and those who do not have DigiLocker account can sign up using mobile number and Aadhaar number. Dear students, mee yokka certificates upload cheyalanukunte igo ikkada chudandi, job seekers now avail below benefits ani ikkada steps to use DigiLocker on NCS anundi. So deentlo meeru login kavachu. అంటే ఫస్ట్ సైన్అప్ కావాల్సి ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఇక్కడ లాగిన్ టు యువర్ జాబ్ సీకర్ అకౌంట్ ఆన్ ఎన్సిఎస్, ఫస్ట్ మీరు జాబ్ సీకర్ మొట్టమొదట రిజిస్టర్ చేసుకుంటారు కదా, దానిలో మీరు రిజిస్టర్ కావాలి. అక్కడ మీకు డిజీ లాకర్ కనెక్ట్ అని ఒక లింక్ వస్తుంది ఓకేనా. సో ఆ అందులో కొన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి. క్లిక్ ఆన్ వ్యూ ఆర్ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది, పక్కనే సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ డిజీ లాకర్ అని ఉంటుంది. అది సపరేట్గా మరి మీరు సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది సైన్ అప్ అయిన తర్వాత. సో ఇక్కడ మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడాను జాగ్రత్తగా పద్దిలంగా పర్మనెంట్గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మీకు ఓటీపీ ఉంటుంది, మీ యొక్క సర్టిఫికేట్స్ ఎవరు కూడాను వాటిని ఏమీ చేసేది ఉండదు. ఆ రకంగా మన కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పోర్టల్ తీసుకొని వచ్చింది ఓకే స్టూడెంట్స్. సో డిజీ లాకర్ను ఉపయోగించుకోవచ్చు మీరు. తర్వాత చూడండి ఎంత వండర్ఫుల్గా ఉంటుంది, డౌన్లోడ్ రెజ్యూమ్. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత జాబ్ సీకర్స్ కెన్ డౌన్లోడ్ ఏ స్టాండర్డ్ సివి బై సెలెక్టింగ్ వ్యూ అండ్ డౌన్లోడ్ సివి. సో మీకు నచ్చిన సివి అంటే మీరు ఫిల్అప్ చేసిన అంశాలతోనే ఒక సివిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన సివిని ఓకే. ద సివి వుడ్ బి సిస్టమ్ జనరేటెడ్, ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేస్తుంది అనమాట. మీకు ఏ వ్యూ అయితే అవసరమవుతుందో, ఏ స్టైల్ అవసరమో దాన్ని మీరు వ్యూ చేసి నచ్చితే దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ఓకేనా అట్లా. ఆ తర్వాత వన్స్ ప్రొఫైల్ ఈజ్ అప్డేటెడ్ జాబ్ సీకర్ కెన్ సర్చ్ జాబ్స్ బై క్లికింగ్ సర్చ్ జాబ్స్ ట్యాబ్ in the left navigation panel of the job seeker dashboard.
జాబ్ సీకర్ మీరు ఆల్రెడీ సైన్ అప్ అయిన తర్వాత సైన్ ఇన్ అయితే జాబ్ సీకర్ డాష్ బోర్డ్ అని ఉంటుంది అక్కడ మీరు మీకు ఎలాంటి ఉద్యోగాలు మీ క్వాలిఫికేషన్స్ ఏంటి మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలనేది సెర్చ్ చేయొచ్చు అన్నమాట సో దాంట్లో కస్టమైజ్డ్ సెర్చ్ ఉంటుంది లొకేషన్ బేస్ చేసుకొని మీ సాలరీ బేస్ చేసుకొని సెర్చ్ లో కొట్టొచ్చు తర్వాత అడ్వాన్స్ సెర్చ్ పారామీటర్స్ కూడా ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని మీరు చేయొచ్చు డియర్ స్టూడెంట్స్ ఇక జాబ్ సెర్చ్ రిజల్ట్స్ టు టైప్స్ ఉంటాయి డైరెక్ట్ జాబ్ పోస్టింగ్స్ ఆన్ ఎన్సిఎస్ జాబ్ పోస్టింగ్స్ బై ఎన్సిఎస్ పార్ట్నర్స్ అంటే ఎన్సిఎస్ ఎన్నో సంస్థలతో టై అప్ అయ్యింది ఓకేనా సో జాబ్ పోస్టింగ్స్ వాళ్ళు కూడాను జాబ్ పోస్టింగ్స్ ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ లో పోస్ట్ చేస్తుంటారు కొన్ని డైరెక్ట్ జాబ్ పోస్టింగ్స్ డైరెక్ట్ గా ఎన్సిఎస్ వెబ్సైట్ లోనే మనకు కనబడతాయి అన్నమాట ఓకే సో క్లిక్ ద అప్లై బటన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఈచ్ జాబ్ పోస్ట్ అంటే మీరు అక్కడ కనబడతాయి కనబడితేనే మీరు ఏ జాబ్ కావాలనుకుంటే దానికి అప్లై చేయొచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక జస్ట్ ఉన్నాయి నేను ఎంప్లాయర్ ఉంది ఎవరు ఎంప్లాయర్ అంటే ఎంప్లాయర్ అంటే ఆ ఉద్యోగ యజమాని అన్నమాట యజమానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఓకే సో ఇక్కడ మనకు స్టేట్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో 6892 వేకెన్సీస్ ఉన్నాయి ఓకే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చెప్తారు చూడండి సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్ 12,000 నుంచి 20 పర్ యానం వచ్చి 120,000 నుంచి 240,000 వరకు శాలరీ అన్నమాట ఓకే స్కిల్స్ రిక్వైర్డ్ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై కొట్టచ్చు అది ఇట్లా అప్లై కొట్టాల్సి ఉంటుంది రైట్ సో అప్లై కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఏమేమి ఉద్యోగం నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 100 పోస్టులు ఉన్నాయంట టోటల్ ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఉండాలంట కీ స్కిల్స్ ఏమేమి కీ స్కిల్స్ కావాలా మెషన్ ప్రొడక్షన్ కన్జంప్షన్ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్మెంట్ కన్జ్యూ కొన్ని కొన్ని వాళ్ళ రిలేటెడ్ ఆ రంగంలో ఉండే వాళ్ళకి వొకాబుల అనేది అర్థమవుతుంది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతేను ఓకేనా సో ఆ రకంగా మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీ సో ఆ విషయాన్ని మీరంతా కూడాను మనసులో పెట్టుకోండి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి ఓకే దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డూ రైట్ ఓకే ఇంకా దీనికి సంబంధించి మరికొన్ని వెళ్దాం డైరెక్ట్ జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి ఇట్లా ఓకేనా అప్లై కొట్టి మనం అప్లై చేసుకోవచ్చు ఆ పోస్టులకు ఓకే ఫర్ ఎన్సిఎస్ పార్ట్నర్ జాబ్ జాబ్ సీకర్ వుడ్ బి రీడైరెక్టెడ్ టు ద పార్ట్నర్ వెబ్సైట్ టు ఫినిష్ ద అప్లికేషన్ ప్రాసెస్ సో కొన్ని డైరెక్ట్ గా మనం అప్లై చేసుకోవచ్చు ఇంకొన్ని పార్ట్నర్స్ ద్వారా అంటే ఆ పార్ట్నర్స్ అంటే వాళ్ళ వెబ్సైట్ కి మనం ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ చేస్తారు వాళ్ళు తర్వాత మీకు ఎవరైనా సెలెక్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీతో ఇంటర్వ్యూ అంటే ఇఫ్ ఎన్ ఎంప్లాయర్ హాస్ సెలెక్టెడ్ ద జాబ్ సీకర్ ఫర్ ఇంటర్వ్యూ ద సేమ్ కెన్ బి వ్యూడ్ బై ద జాబ్ సీకర్ సో మీరు సైన్ ఇన్ అయి మీ అకౌంట్ లోనే చూసుకోవచ్చు ఎవరైనా మీకు ఇంటర్వ్యూ ఆఫర్ చేస్తారా అనేది చూడండి డియర్ స్టూడెంట్స్ ఎంత అద్భుతమైన అవకాశం ఉన్నది మనకు సో జాబ్ సీకర్స్ కెన్ వ్యూ ఆల్ ఆఫ్ హిస్ ఆర్ షెడ్యూల్ ఇంటర్వ్యూస్ మీరు 10 ఉద్యోగాలకు చేసి అప్లై చేసిండొచ్చు ఒక 5 మంది మీ క్వాలిఫికేషన్ వచ్చి 5 మంది ఇంటర్వ్యూకి మీకు డేట్లు ఇచ్చిండొచ్చు అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు మై ఇంటర్వ్యూ అనే ఒక ట్యాబ్ ఉంటుంది అందులో మీరు చూసుకోవచ్చు అన్నమాట ఓకేనా సో దాంతో పాటు డియర్ స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు నేషనల్ కెరీర్ సర్వీస్ వాళ్ళు జాబ్ ఫెయిర్స్ జాబ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు అక్కడ ఎంప్లాయర్స్ జాబ్ సీకర్స్ ఒక చోట కలుస్తారు రైట్ జాబ్ సీకర్స్ కెన్ యూ రిజిస్టర్ అండ్ పార్టిసిపేట్ ఫర్ ద అప్కమింగ్ జాబ్ ఫెయిర్స్ అండ్ ఈవెంట్స్ బై సెలెక్టింగ్ ద జాబ్ ఫెయిర్స్ అండ్ ఈవెంట్స్ ట్యాబ్ డియర్ స్టూడెంట్స్ జాబ్ ఫెయిర్స్ అండ్ ఈవెంట్స్ అనే ఒక ట్యాబ్ క్లిక్ చేసి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు దాన్ని అప్లై చేసిన తర్వాత డియర్ స్టూడెంట్స్ మీరు ఇంటర్వ్యూ ఉద్యోగాలకు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలంటే టెస్టులు కండక్ట్ చేస్తారు సో జాబ్ సీకర్స్ కెన్ టేక్ సైకోమెట్రిక్ ఆర్ అప్టిట్యూడ్ టెస్ట్ బై క్లికింగ్ ఆన్ ద అసెస్మెంట్ టెస్ట్ ట్యాబ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఆఫ్ జాబ్ సీకర్ డాష్ బోర్డ్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత జాబ్ సీకర్ డాష్ బోర్డ్ అని ఉంటుంది అందులో మీరు జనరల్ గా ఎంప్లాయర్స్ ఉద్యోగస్తులను తీసుకోవడానికి పెట్టే టెస్టులు ఉంటాయి
అట్లాంటి టెస్ట్ లో అసెస్మెంట్ టెస్ట్ అనే ట్యాబ్ ఉంటుంది ఆ అసెస్మెంట్ టెస్ట్ అనే ట్యాబ్ క్లిక్ చేసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు డియర్ స్టూడెంట్స్ ఎంత అద్భుతమైన అవకాశం చూడండి ఆ అసెస్మెంట్ టెస్ట్లన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి తర్వాత ద రిజల్ట్ రిపోర్ట్స్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ద అసెస్మెంట్ టెస్ట్ ట్యాబ్ మీరే ఆ రిపోర్ట్లు చెక్ చేసుకోవచ్చు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది జస్ట్ లైక్ మన గూగుల్ ఫామ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుందో సబ్మిట్ బటన్ కొడితేనే అలా తెలుసుకోవచ్చు అనమాట ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది డియర్ స్టూడెంట్స్ కౌన్సిలర్ స్టూడెంట్స్ మీరు క్వశ్చన్ మార్క్ అనుకుంటే మీకు ఏం చేయాలో తెలియదు అసలు మీరు ఏం మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకే తెలియదు అలాంటి సందర్భంలో కౌన్సిలర్ యొక్క కౌన్సిలర్ సర్వీసెస్ కూడాను నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ హెల్ప్ చేస్తుంది దానికి ప్రైవేట్ వాళ్ళు అంటే ప్రైవేట్ వాళ్ళు కూడాను నేను కౌన్సిలింగ్ ఇస్తాను అని ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తానని వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చెప్పాను కదా ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లో ఎవరు జాబ్ సీకర్స్ అప్లై చేసుకోవచ్చు జాబ్ సీకర్స్ తర్వాత ఎంప్లాయర్స్ అప్లై చేసుకోవచ్చు చూడండి లోకల్ సర్వీసెస్ కెరీర్ సెంటర్ కౌన్సిలర్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు సో అప్లయర్ అంటే కౌన్సిలర్ కూడాను అంటే నేను ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నాకు ఒక ఐడియా ఉంది సో ఆ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తాను సో దానికి నేషనల్ కెరీర్ సర్వీస్ వాళ్ళు ఎవరు కూడాను ఉచితంగా చేయకపోవచ్చనే ఉద్దేశంతో వాళ్ళకు కొంచెం ఫీజు కూడా ఫిక్స్ చేశారు మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలో అభ్యర్థి చెప్తే దాని ఆయా కౌన్సిలర్కు కనెక్ట్ చేస్తారు ఆ కౌన్సిలర్కు నిర్దేశించిన రుసుము ఉంటుంది ఆ రుసుము ఒకటి ట్రాన్స్ఫర్ అవుతుంది అది కూడా ఎక్కువే ఉండదు మాక్సిమం 300 రూపీస్ గంటకు వచ్చి అంటే ఒక కౌన్సిలర్ మీతో 1 అవర్ స్పెండ్ చేస్తే మాక్సిమం 300 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు మీకు కావలసిన కౌన్స్ టోటల్ అడ్వైజ్ అంతా వాళ్ళు ఇస్తారు ఆ రకంగా ఒక అద్భుతమైన అవకాశం అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మీ మొబైల్లోనే ఇన్ని రకాల సేవలు తీసుకోవడానికి ఉంది చూడండి మీరు టు ఫైండ్ కౌన్సిలర్స్ విజిట్ హోమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫైనల్ ఆఫ్ జాబ్ సీకర్ డాష్ బోర్డ్ లోనే హోమ్ పేజ్ లో ఫైండ్ కౌన్సిలర్ అని ఒక ట్యాబ్ ఉంటుంది ఆడ క్లిక్ చేస్తే మీరు ఎలాంటి ఉద్యోగాలకు కోరుతున్నారు లేదంటే మీ అభిరుచులు ఏంటి అభిరుచి తగ్గట్టుగా ఏ కౌన్సిలర్ అయితే సరిపోతుంది అనేది అక్కడ ఫైండ్ కౌన్సిలర్ లో సెర్చ్ చేయొచ్చు సో ఆన్ సెలెక్టింగ్ ద టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ స్టేట్ రాష్ట్రము తర్వాత కౌన్సిలింగ్ ఎందుకంటే రాష్ట్రము అంటే మన దేశం ఎన్నో భాషల యొక్క సమూహం కాబట్టి మనము మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అంటే హిందీ మాట్లాడతారు హిందీ కాదు కదా తెలుగు కాబట్టి తెలుగులో కౌన్సిలర్లు కావాలి మనకు కాబట్టి లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ కౌన్సిలర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కౌన్సిలర్స్ ఉంటారు అది డిస్ప్లే చేయబడుతుంది అవైలబుల్ టైం స్లాట్స్ కూడా ఉంటాయి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు టైం వాళ్ళ అవైలబిలిటీ ఉంటారు అనేది కూడా ఉంటుంది ఓకేనా మనము బుక్ అన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఆ రకంగా ఒక అద్భుతమైన అవకాశం ఉంది డియర్ స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ కెన్ సీక్ ఇన్ పర్సన్ అసిస్టెంట్ బై విజిటింగ్ ఎనీ ఆఫ్ ద కెరీర్ సెంటర్స్ ఆఫ్ ఎన్సీఎస్ మీరు వ్యక్తిగతంగా కూడాను కొన్ని కెరీర్ సెంటర్స్ ఉన్నాయి వాటికెళ్ళి మీరు పర్సనల్ గా విజిట్ చేసి అక్కడ కూడాను మీరు కనుక్కోవచ్చు ఓకే సెలెక్ట్ కెరీర్ సెంటర్ ఎక్కడ ఉన్నాయనేది కూడాను మీరు జాబ్ సీకర్ డాష్ బోర్డ్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎక్కడ కెరీర్ సెంటర్స్ ఉన్నాయి ఫిజికల్ గా మీరు కలవాలనుకుంటే అక్కడ ఫైండ్ కెరీర్ సెంటర్ అనే ఒక ట్యాబ్ మీరు క్లిక్ చేస్తే అక్కడ ఏ లొకేషన్ లో కెరీర్ సెంటర్స్ ఉన్నాయనేది కూడా చెప్తారు ఓకేనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది అది క్లిక్ చేస్తే వస్తుంది ఈ ఫైల్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను మీకు ఫార్వర్డ్ చేస్తాను డియర్ స్టూడెంట్స్ ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ దిస్ వండర్ఫుల్ వెబ్సైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్ లిజనింగ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము నెక్స్ట్ టైం మనం ఏపీపీఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా నోటిఫికేషన్స్ లేదా మెసేజెస్ ఎట్లా మనకు మొబైల్కు వచ్చే ఎట్లా తెప్పించుకోవచ్చు అనే విషయంలో మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది
ఈ అవకాశాన్ని మీరంతా కూడాను సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.